ఈ వీడియోలో మనం ప్లాంట్ నర్సరీ ఇంపార్టెంట్ థర్డ్ యూనిట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్లాంట్ నర్సరీ యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో యూనిట్ త్రీ క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం యూనిట్ త్రీ ఎస్ఐ క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్స్ మీన్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ మల్చింగ్ Explain various types of mulches and uh, mulching materials. In this question, first answer the definition of the mulching and uh, types of the mulching and uh, what are the using in the materials, uh, different types of materials using in the mulching process. So, what type of materials uh, are used in this mulching process? First, uh, definition of mulching and uh, types of mulching and uh, materials of uh, mulching. These are the first question. Next one. రైట్ యాన్ ఎస్ఐ ఆన్ ఎకనామిక్ ఎకనామిక్స్ ఆఫ్ నర్సరీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ సో ఎకనామిక్ ఆఫ్ నర్సరీ డెవలప్మెంట్ నర్సరీ డెవలప్మెంట్ కోసం మనం ఫైనాన్షియల్గా ఎంత డెవలప్మెంట్ అనేది పెడుతున్నాం అండ్ ఎక్స్పెండిచర్ మనీ కమర్షియల్గా మనం ఎంత ఎక్స్పెండిచర్ అనేది మనీ అనేది ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాని గురించి మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎకనామిక్ ఆఫ్ నర్సరీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ మరీ గురించి మనం ఎంత నర్సరీకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం ఎంతగా మనం డెవలప్మెంట్ అనేది వస్తుంది దాని గురించి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి నెక్స్ట్ వన్ రైట్ రైట్ యాడ్ ఎస్ఐ ఆన్ ఆన్లైన్ నర్సరీ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ నర్సరీ ఇన్ఫర్మేషన్ అండ్ సేల్స్ సిస్టమ్ ఆన్లైన్లో కూడా మనకి నర్సరీ ప్రాసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మనం హౌ టు రన్ ద ఆన్లైన్ నర్సరీ ఎట్లా మనం నర్సరీని ఆన్లైన్లో రన్ చేస్తాం హౌ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నర్సరీ నర్సరీ గురించి ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అండ్ సేల్స్ సిస్టమ్ ఎట్లా దాన్ని మనం సేల్స్ చేస్తాం అనే టాపిక్ గురించి మీరు ఈ క్వశ్చన్లో ఆన్సర్ చేయాలి రైట్ ఆన్ నర్సరీ మేనేజ్మెంట్ నర్సరీ మేనేజ్మెంట్ నర్సరీ మేనేజ్మెంట్ని ఎట్లా చేస్తాం నర్సరీ మేనేజ్మెంట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి బేసిక్ ప్రైమరీగా ఏం కావాలి సెకండరీగా ఏం కావాలి ఎట్లా దాన్ని మేనేజ్మెంట్ చేస్తామనే టాపిక్ గురించి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ వన్ డిఫైన్ నర్సరీ ఎంటర్ప్రెన్యూర్ డిస్క్రైబ్ రిస్క్ అనాలసిస్ ఇన్ నర్సరీ ఎంటర్ప్రైజ్ అండ్ ప్రాఫబిలిటీ ఏ నర్సరీ ఎంటర్ప్రైజ్ ఇన్ కేస్ మనం ఒకవేళ నర్సరీని రన్ చేసాం ఎటువంటి రిస్క్స్ మన రిస్క్ని మనం ఫేస్ చేస్తున్నాం దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఇవి మనకి టోటల్గా థర్డ్ యూనిట్ నుంచి ఫైవ్ ఎస్ఐ క్వశ్చన్స్ ఈ ఎస్ఐ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిఫైన్ మల్చింగ్ అండ్ మల్చింగ్ మెటీరియల్స్ అండ్ మల్చింగ్ టైప్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ షూర్ క్వశ్చన్ అండి ఈ మల్చింగ్ క్వశ్చన్ మనం చదివితే మనకి ఇందులోంచి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు కవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ మార్క్స్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ మల్చింగ్ సో అప్లికేషన్ ఆఫ్ మల్చింగ్ మల్చింగ్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనం మల్చింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం వాటి అప్లికేషన్స్ గురించి రాయాలి నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద కామన్ పాజిబుల్ ఎర్రర్స్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద నర్సరీ యాక్టివిటీస్ నర్సరీని మనం రన్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ అనేవి వస్తాయి కామన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనే దాని గురించి మనం ఇక్కడ ఆన్సర్ చేయండి నెక్స్ట్ వన్ రైట్ ఈ షార్ట్ నోట్స్ ఆన్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్ నర్సరీ నర్సరీ కూడా మనం చేసేటప్పుడు ఏమవుతుంది పెస్ అనేవి డిసీజెస్ అనేవి వీడ్స్ అనేవి ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి హౌ టు రిమూవ్ ద వీడ్స్ హౌ టు ప్రివెంట్ ద పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ డిసీజెస్ ఆ డిసీజెస్ గురించి రాయాలి ఇన్ కేస్ మనకి పెస్ట్ మేనేజ్మెంట్ అన్నా కూడా ఇదే క్వశ్చన్ రాయాలండి సేమ్ క్వశ్చన్ అండ్ సేమ్ ఆన్సర్ పెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్ నర్సరీజెస్ సేమ్ ఆన్సర్ అండ్ సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్చింగ్ సో మల్చింగ్ ప్రాసెస్ అడ్వాంటేజెస్ ఇట్ మీన్స్ యూజ్ఫుల్స్ డిసడ్వాంటేజెస్ ఇట్ మీన్స్ డిమెరిట్స్ దాని యొక్క మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి మల్చింగ్ గురించి మనం రాయాలి సో మనం ఇక్కడ మల్చింగ్ క్వశ్చన్ అనేది చదవడం వల్ల మనకి ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ టూ షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయండి ఇందులోనే మల్చింగ్ అప్లికేషన్స్ కూడా మనకి వస్తుంది నెక్స్ట్ ఈ మల్చింగ్లోనే మనకి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ అని ఏంటి అనేవి వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని మనకి స్పెసిఫిక్గా ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్ గురించి కంపల్సరిగా నేర్చుకోండి దీని నుంచి షూర్గా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మల్చింగ్ అంటే ఏంటి మల్చింగ్ అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అండ్ టైప్స్ అండ్ మెటీరియల్స్ ఈ టాపిక్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఇవి మనకి షార్ట్ క్వశ్చన్స్ ఫోర్ అండి షార్ట్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ అండి టోటల్గా మనకి థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వండి టోటల్గా ఎక్కడితో ఈ వీడియోతో ప్లాన్ నర్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ త్రీ యూనిట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడడం వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఈ క్వశ్చన్స్ చూసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో